हरि ओम तत्सत् सर्वेभ्यो नमो नमः। नमस्ते आश्लेष గారు। నమస్తే అండి అజయ్ గారు। ఈ రోజు మీరు మాకు ఏ విషయం గురించి వివరించబోతున్నారు సార్? ఈ రోజు మన ఈడ తులసి అనే ఒక ఆవిడ ఉన్నారు కదా, మన కమ్యూనిస్ట్ అర్బన్ రాజ్యాలం తోటి హిందూల మీద హిందూల మీద పడి ఏడ్చేటువంటి ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి ఈవిడ, అదే మీరు అయితే కరెక్ట్ గా చెప్పారు, ఈ బిఎస్పి స్పాన్సర్డ్ పెండ మీద సెండు కొట్టే కార్మికురాలు, ఆ ఈ కార్మికురాలు బిఎస్పి చెంచా బిఎస్పి తొత్తు, ఆ బిఎస్పి చెంచా బిఎస్పి తొత్తు ఈవిడ మన ప్రజాకవి గద్దర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో ఆయన ఒక పాట పాడాడు, అద్భుతమైన పాట పాడాడు మన రామానుజాచార్య గారి మీద. ఈవిడికి ఇంకా ఎక్కడ లేనటువంటి దుగ్ధ బయలుదేరింది అనమాట, కడుపులో మంట, ఫ్యాంటసీ తీసుకున్నా కూడా తగ్గినటువంటి మంట అది. ఆ మంటకి గద్దర్ గారే కరెక్ట్ వైద్యం చేశారు. అసలు ఈవిడ ఏమైంది, గద్దర్ గారు ఏం సమాధానం చెప్పారు, ఆ గద్దర్ గారు ఎలాగ ఈవిడ నోరు మూయించారు అనేది మనం ఈ వీడియోలో చూస్తాము. ఇలాంటి కోహన మేధావుల్ని మనం ఎండగట్టకపోతే వీళ్ళు దేశ విద్రోహ శక్తులుగా తయారై హిందూ సమాజాన్ని బలహీనం చేసి సమాజంలోనే అల్లకల్లోలు సృష్టిస్తారు ఇలాంటి వాళ్ళు. అమ్మా చిన్న డేంజర్ గాడు, చిన్న పెన్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ గన్. ఎస్ అండ్ ఎగ్జాక్ట్లీ, చూద్దాం వీడియో చూస్తే మనకు అర్థం అవుతుంది. పాట పాడినప్పుడు రెండు రండి అని చెప్పి పాడినప్పుడు అందరూ మీరు అప్పుడు ఉద్యమంలోకి మరో ప్రపంచంలోకి రండి అని చెప్పి పిలిచిన వాటిని గుర్తు చేసుకుంటూ చాలా మంది రాశారు. మిమ్మల్ని విపరీతంగా అభిమానించే వాళ్ళు, రెండింటిని పోల్చుకొని రాశారు. వాళ్ళు వాళ్ళు ఎవరు మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు కాదు, లేకపోతే మనసు మార్చుకున్న వాళ్ళు కాదు, వాళ్ళకి అది నచ్చలేదు, వాళ్ళ అభిప్రాయం అది. మీరు ఎట్లా స్పందిస్తారు? ఈవిడ ఏం చెప్తుందో విన్నారా మీరు? విన్నాను సార్. ఒకసారి చెప్పండి మీరు మీ భాషలో. అంటే ఏం లేదు, ఆయన సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళి పాట పాడాడంట, ఆ పాట పాడడం నచ్చలేదంట ఆయన. అంతకుముందు చెప్పండి, ఆయన అంతకుముందు ఈయన ఒక పిలుపునిచ్చేవాడు ప్రజాకవి, ఈయన ప్రజానాట్య మండలిలో, తర్వాత ఆయన నక్సల్ ఉద్యమానికి ప్రోగా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల్ని రాజకీయ నాయకులు పోలీసులు చేస్తున్నటువంటి కొన్ని దాష్టీకాలని ఎండగడుతూ ఈయన ఈ విప్లవ ఉద్యమంలోకి రండిని ఆయన చాలా పాటలు పాడాడు ప్రజాకవిగా. అందులో ఈయన పాడిన పాటల్లో చాలా గొప్ప పాటలు ఉన్నాయండి. ఈ నిజాం సర్కార్కి వ్యతిరేకంగా కూడా మా భూమి అని ఒక సినిమా ఉంది సార్, దాంట్లో అద్భుతమైన ఒక పాట ఉంది, యాదగిరి అని ఒక ప్రజాకవి రాసినటువంటి ఒక పాట ఉంది, మీకు తెలుసో లేదో. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో నైజాము సర్కరోడ అని ఒక పెద్ద పాట ఉంది సార్, విన్నారు ఎప్పుడన్నా మీరు ఇది? విన్నా. ఆ చాలా అద్భుతమైన పాట. పోలీసు మిలిటరీ రెండు బలవంతులనుకోని, పోలీసు మిలిటరీ రెండు బలవంతులనుకోని, నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో నైజాము సర్కరోడ అని అసలు అద్భుతమైన పాట అండి. ఆ పాటకి మొత్తం అసలు ఈ ఆంధ్ర తెలంగాణ అంతకుముందు మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా, మొత్తం యువత మొత్తం చాలా ఇదైపోయారండి వాళ్ళు. పోయి చాలా మంది నక్సల్స్ లాగా ఇక్కడ తెలంగాణలో అయితే మన గద్దర్ గారు, తర్వాత అక్కడ కోస్తా ఆంధ్రాలో మన ఉత్తరాంధ్రాలో అయితే వంగపండు అని ఉంటారు ఆయన, వీళ్ళందరూ చాలా ప్రజల్ని ఆకర్షించి నక్సల్ బరీ ఉద్యమం వైపు తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే అప్పుడు కాలమాన పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడు అదే గద్దర్ గారు ఈ సమతామూర్తి విగ్రహావిష్కరణ సమయంలో ఒక పాట రాశారు. ఆ పాట ఏంటో ఆయనే పాడి వినిపిస్తారు వీడియో ముందుకు పోతుండగా. ఈవిడ బాధ ఏంటంటే, మీరు అప్పుడు ఇట్లాగా పిలుపునిచ్చినప్పుడు చాలా మంది వచ్చారు, ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు, దానికి దీనికి అంటే మీరు ఏమైనా మనసు మార్చుకొని ఈ ఆధ్యాత్మిక హిందూ భావజాలం వైపు వెళ్ళిపోయారా అని ఈవిడ కడుపుమంట అనమాట. దానికి ఆయన ఏ రకంగా సమాధానం చెప్తాడు చూద్దాం. ప్లే చేయండి. ఆ పాట కానీ ఇప్పుడు సమ్మక్క మీద పాడాను, రామానుజం మీద పాడాను, నేను ఏమెడుతున్నాను ఆ విషయం. ఒక కవికి అట్లా పోయే అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు అవతారం ఎత్తారు, ఒక పాటల దాసులు అవతారం ఎత్తాలనుకుంటున్నాడు.
చూడండి ఆయన ఏమి సమాధానం చెప్తున్నాడు, విన్నారా? విన్నాను సార్. ఏమంటున్నాడు ఒకసారి చెప్పండి సార్. కొంచెం నాకు అర్థం కాలేదు, మీరు చెప్పండి. ఆయన నేను ఇప్పుడు కాలమే నిర్ణయిస్తుంది అని చెప్తున్నాడు. కాలం ఆ టైంలో ఆ కాలం అక్కడ అవసరత అట్లా ఉంది, అందువలన నేను కవిని కాబట్టి ఆ సందర్భానికి అనుగుణంగా నేను నా పందాన్ని వినిపించాను అట్లాగా. ఇప్పుడు కాలం మారింది, కాలంతో పాటు ప్రజలు మారారు, చట్టం మారింది, పరిపాలన మారింది, ప్రజలు వివేకవంతులయ్యారు, ప్రజలు ఏది మంచో ఏది చెడ్డో తెలుసుకున్నారు, వాళ్ళకి వాళ్ళ నిర్ణయాలు తీసుకోగలిగే స్థితిలోకి వచ్చారు. ఇప్పుడు ఈ సమతామూర్తి ఎవరైతే ఈ రామానుజాచార్యులు ఉన్నారో ఆయన ఆయన నాకంటే పెద్ద సంఘ సంస్కర్త అని చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోతుంది చెప్పేది అదే అనమాట. సో ప్రజలు ఏమనుకుంటారు ఏమనేది నాకు సంబంధం లేదు, ఆయన కవిగా నాలో ఉన్నటువంటి భావాన్ని నేను వ్యక్తపరిచేటువంటి హక్కు నాకుందని చెప్తున్నారు గద్దర్ గారు. ఇంకా చెప్పండి సార్. నాకు దేవుడు శత్రువు కాదు, దేవుని పేరు మీద దేవుని దోషత్రువు నాకు శత్రువు. దేవుడు ఎవడు తెలియదు పాపం, దేవుడు ఏమనాలే. కాబట్టి ఇక్కడ అంటే దేవుడు ఉన్నాడు అనే దాంతో నేను అన్నా ఉన్నాడు లేడు అని. చూసారా, విన్నా విన్నా. అవి వీళ్ళు వీళ్ళు ఉదయం లేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అని చొక్కాలు చించుకుంటారే, మరి ఆ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించి ఆయన ఏదో ఒక పాట పాడుకుంటే వీళ్ళ పునాదులు కదిలిపోతున్నట్టున్నాయి. అదే కదా సార్, వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తే సంసారం అండి, అదే పని ఇంకోటి చేస్తే దాన్ని వ్యభిచారం అంటారు వీళ్ళు. అసలు ఫస్ట్ భావ దారిద్ర్యం అనేది వీళ్ళతో తయారైంది. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ భావాలను వీళ్ళు చక్కగా ప్రకటించుకునే హక్కు ఉన్నప్పుడు ఎదుటివాడికి కూడా అదే హక్కు ఉందని ఎందుకు మర్చిపోతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన ఒక కవండి, ప్రజాకవండి. ఆ కవికి ఆయన మనసులో ఉన్నటువంటి ఒక భావం సమతామూర్తి ఆయన రామానుజాచార్యుల గురించి తెలుసుకున్నాడు. 1000 సంవత్సరాల క్రితంలో ఆయన ఎన్ని సంఘ సంస్కరణలు చేశాడో ఆ రోజుల్లో ఆయనకు తెలుసు. మనకంటే బాగా గద్దర్ గారికి తెలుసు, ఈవిడ కంటే బాగా ఆయనకు తెలుసు. ఆయనకి అందుకని ఆయన మనసులో గూడు కట్టుకున్నటువంటి భావాలని ఒక పాట రూపంలో బయటికి తీసుకుని వచ్చాడు. ఈవిడ బాధ ఏంటి, ఆయన హిందూయిజం వైపుకి వెళ్తున్నాడేమో, ఈయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా హిందూయిజం వైపుకి వెళ్తారేమో అని ఈవిడ బాధ అనమాట. అంటే మీరు దేవుడు నమ్ముతారా అని అడుగుతుంది ఆవిడ. ఏం దేవుడు నమ్మటం అనేది పాపమా? అదేమన్నా నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడనేసి అన్ని అన్ని మతాల్లో నమ్ముతారు, క్రిస్టియన్స్ నమ్ముతారు, ముస్లిమ్స్ నమ్ముతారు, జైన బౌద్ధ సిక్కు యూదులు అందరు నమ్ముతారు, హిందువులు కూడా నమ్ముతారు. దాని తప్పే ఉంది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన హిందూ దేవుళ్ళని నమ్మాడు, ఏం బాధ ఏంటంటే ఈయన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా హిందూ దేవత ఆరాధన వైపు వెళ్ళిపోతారేమో, మన పునాదులన్నీ కూలిపోతున్నాయే, ఈ కమ్యూనిజం అనేది ఒక చెత్త అని ప్రజలు అర్థం చేసుకుంటారేమని ఆవిడ బాధ. అదే అనమాట మెయిన్. చెప్పండి సార్. చాలా అద్భుతంగా చెప్పారు. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి ఒక్కర కొంచెం వాళ్ళు ఈ హిందూ మతానికి అనుకూలంగా ఒక్క అడుగు వేశారంటే ఏదో ఒక కుక్క ఈ వీధిలోంచి ఆ వీధిలోకి వెళ్తే అన్ని కుక్కలు పైన పడితే గై 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 అట పడతారనమాట వీళ్ళంతా. చూసారా సార్ ఏమన్నాడు ఆయన? విన్నా విన్నా. అసలు చూసారా సార్, ఎప్పుడు కూడా సార్ కాలం ఎప్పుడు ఒక రీతిలో ఉంటుంది సార్, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఉండే కోపం ఒక మనిషి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ రేపు ఉండదు సార్. రేపు ఉండే కోపం ఎల్లుండి ఉండదు. మనిషి అభివృద్ధి చెందుతున్న కొద్దీ, వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో జ్ఞానం అనేది వస్తుంది. అందులో గద్దర్ గారు లాంటి వాళ్ళకి ఆయన యువరక్తం ఉన్నప్పుడు ఆయన చాలా విప్లవాత్మకమైన పాటలు పాడాడు. అప్పుడు సమాజానికి అది అవసరం, కరెక్ట్గా ఆయన చెప్పింది కరెక్ట్. కాలం మారుతున్న కొద్దీ భావము అభిప్రాయాలు కూడా మారిపోతాయి మనిషికి. ఇప్పుడు ఆయన 70 ఏళ్ళు పైనే ఉంటాడు సార్ నాకు తెలిసి. ఆయనలో ఏదో మూలన ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు సమాజం, అప్పుడు సామాజిక పరిస్థితులు, అప్పుడు కొన్ని కులాల వాళ్ళ డామినేషను సమాజాన్ని భ్రష్టుపట్టించిన మాట వాస్తవం, దాన్ని అంగీకరించాల్సిందే. సమాజంలో ఏదైతే మిగతా వర్గాల వాళ్ళకి అన్యాయం జరిగిందో దాన్ని నిర్ద్వందంగా ఆ అన్యాయాన్ని అన్యాయానికి గురి చేసిన వాళ్ళని మనం ఖండించాల్సిందే. గద్దర్ గారు కూడా చేసిందే ఆ పనే, ఆ టైంలో ఆ పనే చేశారు. కానీ ఆయనలో సమాజంలో జరుగుతున్న మార్పులు తర్వాత మనిషి
మోక్షం వైపుకి ఈ జీవి ప్రయాణిస్తాడండి. నువ్వు ఎంతైనా, నువ్వు ఎంత కమ్యూనిస్ట్ అయినా, ఎంత ఇదైనా కూడా, ఇప్పుడు సభ అని ఒక ఆయన ఉన్నాడండి, ఇప్పుడు దుపుర్నేని రామస్వామి చౌదరి అన్నాడు. ఇప్పుడు మనకి ఇది ఉన్నారు కదా, ఫిదా సినిమాలో అమ్మాయి వాళ్ళ ఫాదర్ చేశారు చూడండి, హీరోయిన్ సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సాయి చంద్ అని వేశారు, చూసారా? చూశాను చూశాను. ఆ సాయి చంద్ వాళ్ళ నాన్నగారే ఈ సభ అనే ఆయన. సభ తర్వాత ఈయన మన ఈయన పేరేంటి శ్రీవాది ఉన్నాడు చూడండి, ఫెమినిజం మీద బుక్లు ఎక్కువ, గుడిపాటి వెంకటాచలం తెలంగాణ పుస్తకాలు తెలుసు తెలుసు. ఆయన కూడా రమణ మహర్షి శిష్యుడిగా అయిపోయాడు. ధర్మాంతంలో ఏమయ్యారంటే సార్, వీళ్ళు వీళ్ళకి తత్వం అర్థమైంది అప్పుడు, ఇది ఈ శరీరం అనేది నశించిపోయినటువంటిది, నశించిపోనే ఆత్మస్వరూపం అనేది ఒకటి ఉంది, మనం ఇన్ని సంవత్సరాలు ఈ భగవంతుని అమ్మనాభూతులు తిట్టాము, ఎందుకంటే అది కరెక్టే. అది వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం రాలా, అప్పటికి ఆ జ్ఞానం రాలా. ఇప్పుడు మనిషి కూడా ఇప్పుడు 18 నుంచి 26 30 సంవత్సరాల లోపు వాడికి ఒక ఇంటెన్షన్, కొన్ని కోరికలు ఉంటాయి, వాడు వాడు అవన్నీ సంతృప్తి పడిన తర్వాత ఈ అమ్మాయి జీవితం చెత్త అని అర్థమైంది వాడికి. తర్వాత అరే మనం దీనికోసం ఇంత వెంపర్లాడింది అనేటువంటి భావన వస్తుంది. అదే మార్పు అనమాట వాళ్ళల్లో. ఎందుకు ఆ మార్పు వస్తుంది అంటే కాలం ఆ మార్పుని తెలియజేస్తుంది, ప్రతి మనిషికి తెలియజేస్తుంది. అదే గద్దర్ గారికి కూడా తెలియజేసింది, అదే సభకి తెలియజేసింది, అదే గుడిపాటి వెంకటాచలంకి తెలియజేసింది, అందరికి. వాళ్ళు చివరికి రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళు యతీష్లు, అసలు ఒక టైంలో భయం, అసలు దేవుడు అమ్మనాభూతిని తిట్టిన వాళ్ళు వాళ్ళంతా. మరి చివరికి చూడండి వాళ్ళు ఎలా అయిపోయి. అదే మార్పు నేను గద్దర్ గారిలో కూడా నేను గమనిస్తున్నాను సార్, అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంది ఈవిడ. ఏదో గద్దర్ గారు ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా 1000 పాటలు రాస్తుంటే, హిందువులకి హిందూ మతానికి అనుకూలంగా 1 పాట రాస్తే వాళ్ళకి ఎందుకు సార్ అంత కక్ష? ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళ భావజాలం కూలిపోతుంది. అది ఒక పేక మేడల మీద కట్టినటువంటి, ఇప్పుడు మీరు చిన్న లాజిక్ సార్, కమ్యూనిజానికి పిత ఎవరు అంటే రష్యా కదా. అవును, రష్యా దేశం కదా, యునైటెడ్ యూఎస్ఎస్ సార్ అని ఉంది. ఎందుకంటే అది కూలిపోయింది, మొత్తం దేశం మొత్తం ఎందుకు కొలాప్స్ అయిపోయింది? ఎందుకంటే అది ఒక ఒక ఊహ మీద నిర్మించినటువంటి పేక మేడ. అది అలాంటి పేక మేడలు ఎప్పుడైనా కూలిపోవాల్సిందే. అవి కమ్యూనిజం అనేది సొసైటీలో సస్టైన్ కాలేదు సార్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఇప్పుడు ఒకడు 4 ఉన్నారండి, ఒకడు 100 రూపాయలు సంపాదిస్తాడు, ఒకడు 75 రూపాయలు సంపాదిస్తాడు, ఒకడు 25 రూపాయలు సంపాదిస్తాడు, అసలు ఒకడే సంపాదించడు. ఈ ముగ్గురు సంపాదించిన డబ్బుల్ని 4కి ఈక్వల్గా పంచాలంటే ఆ పైన 75 రూపాయలు కష్టపడి పనిచేసేవాడు, 24 గంటలు కష్టపడి పనిచేసేవాడు, నేను కష్టపడి పనిచేసినా ఒకటే డబ్బులు వస్తాయి, చేయకపోయినా ఒకటే డబ్బులు వస్తాయి, నేను ఎందుకు కష్టపడాలని అందరు సోమరిపోతులు అయిపోయారు. నిజం నిజం సార్. అప్పుడు కొలాప్స్ అయిపోయింది వ్యవస్థ, కొలాప్స్ అయిపోయింది. అందుకని ఈ విషయాన్ని చైనా వాళ్ళు ముందే గ్రహించారు. గ్రహించి వాళ్ళది వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళు పెట్టుబడిదారు వ్యవస్థలో ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిజం ఏదయ్యా అంటే చైనా. ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారీ వ్యవస్థ మళ్ళీ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అవును, అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఆ వీళ్ళు ఈ కార్ల్ మార్క్స్ కానీ, ఏంజిల్స్ కానీ, లెనిన్ కానీ, తర్వాత స్టాలిన్ కానీ, వీళ్ళందరూ కూడా సార్ అంత బాగుంది అంత బాగుంది సూపర్ 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 అనుకుంటా దాన్ని ఇచ్చేసారన్నమాట, పైకి లేపారు, ఏమి లేని దాన్ని. అవునవును. సరే సార్, మనం వీడియో ప్లే చేద్దాం, చాలా మంది ఇంకా మనం మాట్లాడాల్సింది. మిఖాయిల్ గోర్బచే వచ్చాడు, కూలిపోయింది. అవునవును, చెప్పండి పెట్టండి. అసలు ఇదే పాట రాదు, చాలా పాటలు రాశాను. రామానుజాచారి మీద పాట రాశారు అనడం కంటే రామానుజాచారి మీద జరిగిన ఒక వ్యాపారానికి గద్దె ఎందుకు అక్కడికి వెళ్ళడము, అక్కడ జరిగింది కదా. చూడండి సార్, చూడండి ఏమంటుంది చూడండి, రామానుజాచార్యుల మీద జరిగినటువంటి వ్యాపారం అంట. ఏం వ్యాపారం అమ్మ రామానుజాచార్యుల మీద జరిగింది నాకు అర్థం కాదు. అంటే అక్కడ విగ్రహం పెట్టడం అనేది ఒక వ్యాపారమా మీకు, ప్రజలకు అది ఒక వ్యాపారమా? ఇప్పుడు ఒక మహానుభావుని స్మరించుకుంటే ఏ వ్యాపారం అది? అంటే వీళ్ళకి హిందూకు సంబంధించినటువంటి ఎలాంటి విగ్రహాలు కానీ ఎలాంటివి కానీ పెడితే ఇంకా వీళ్ళకి ఇంకా అసలు మామూలు ఎస్టీపీ కాదు సార్, మరి ఇంకా భయంకరమైనటువంటి ఇంకా గుప్త రోగాలన్నీ వచ్చేస్తాయి వీళ్ళకి, వీళ్ళు తట్టుకోలేరన్నమాట. ఎందుకంటే ప్రజలు దానివైపు ఆకర్షితులు అవుతారేమో. ఇప్పుడు గద్దర్ లాంటి ఆయన ఒక రామానుజాచార్యుల మీద ఒక మంచి పాట పాడి, అది ఒక ఉత్తేజకరమైన పాట పాడి జనాల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు అనేటువంటి ఒక భావం ప్రజల్లోకి వెళ్ళిపోతే, వాళ్ళందరూ హిందూయిజంలోకి వెళ్ళిపోతే
మా నోటికి మాకు కూడు అనేది ఉండదు, మా వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి అనేటువంటి ఒక ఆక్రోషం ఈవిడ మాటల్లో నాకు కనిపిస్తుంది. దానికి ఏం చేస్తున్నారంటే, ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక ముసుగు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వందల వేల ఎకరాలు అనేవి కొంతమంది చేతుల్లోనే ఉండి వాటిని అమ్ముకోవడం కోసం చేస్తున్నటువంటి వ్యాపారం అనేసి ఈవిడ బురదలుతుంది అన్నమాట. నువ్వు అంత బురదల్లే బదులు నువ్వు ఒక కంప్లైంట్ చేయొచ్చు కదా, దీని మీద ఇంత వ్యాపారం జరుగుతుంది అనేసి. మీకు అనుకూలమైనటువంటి గవర్నమెంట్లే కదా ఉంది రాష్ట్రంలో, చెప్పండి సార్. నేను అసలు వ్యాపారం అంటే ఆమె చేసేదే కదా, బహుజన సమాజ్వాదీ పార్టీలో చేరి ఆ పార్టీలో ఒక చెంచా కింద ఒక తొత్తులాగా పనిచేస్తా పార్టీకి యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రజలకి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాము అని పచ్చి అబద్ధాలు చెప్తా ఒక ముసుగేసుకొని ఒక హిందూ వ్యతిరేకగా కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రజలపై రుద్దత ఆయన ఆచార్యులు చినజయర్ స్వామి చేసిన ఒక మంచి పనిని రామానుజాచార్యులు వంటి ఒక మహోన్నతమైన వ్యక్తిని ఆయన గురించి చెప్పి ఆయన చేస్తుంటే అది వ్యాపారం. పెంట మీద సెంటు కొట్టి బీఎస్పీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ఈమె చేసేది సార్ వ్యాపారం అంటే. వీళ్ళకి ప్రతిదీ వ్యాపారమే, ప్రతిదీ డబ్బులు ఉండాలి, డబ్బులు రావాలి, అప్పుడే వీళ్ళు దానికోసం ఒక మాట మాట్లాడతారన్నమాట. వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది బిడ్డ గద్దర్ గారు అక్కడికి వెళ్ళి పాట పాడితే. అందుకే ఈమె హడాతో కూర్చొని మీటింగ్ పెట్టింది. సరే అండి, వీడియో ప్లే చేయండి సార్. దానికి రామానుజాచార్యుడు అయితే కాదు కదా బాధ్యుడు. రామానుజాచార్యుడు రామానుజాచార్య ఒక రకంగా వాళ్ళు అక్కడ ఆ పాట మీద వాడించడం ద్వారా ఎక్స్ప్లాయిట్ చేశారు అనేది కూడా వాళ్ళు ఎవరు చూసారు సార్? ఆవిడ ఏమంటుందో, రామానుజాచార్యుడు విగ్రహం పెట్టేసేసి దాన్ని చూడటానికి ఒక టికెట్ పెట్టి ఒక వ్యాపారం చేస్తున్నారు. తర్వాత ఇంకొక రెండో అభియోగం ఏంటి, ఆవిడ మోపింది ఈ రామానుజాచార్య విగ్రహం పెట్టి దాన్ని మంచి ఊపు తీసుకొచ్చి దాన్ని మంచి మార్కెటింగ్ చేయాలటం కోసం మీలాంటి వాళ్ళని పిలిపించి మీ చేత పాటలు పాడించి మీకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇట్లా వాడుకున్నారు అనేసేటువంటి ఆయన మీద ఈవిడ చేస్తున్నటువంటి ఒక ఆరోపణ అన్నమాట. దీనికి నేను ఒక పాయింట్ చెప్తాను సార్. నేను చెప్పండి. ఇప్పుడు మరి రామానుజాచార్యుల దగ్గర విగ్రహం పెట్టారు, అక్కడ దేవాలయం అనేది నిర్మించి టికెట్ పెట్టారు, అది వ్యాపారం అయినప్పుడు మరి తిరుపతిలో 1,000 రూపాయలు 10,000 రూపాయలు టికెట్లు కూడా పెట్టి అక్కడ ప్రభుత్వం చేస్తుండే అది వ్యాపారం కాదా? మరి దాన్ని ఎందుకు ఖండించరు, దాన్ని ఎందుకు ప్రశ్నించరు? దాన్ని ప్రశ్నించడం వల్ల వాళ్ళకి ఏం లాభం లేదు. ఇప్పుడు ఆయన అవును, ఇప్పుడు ఆయన టికెట్ పెట్టకూడదు, ఫ్రీగా దర్శనం ఇవ్వాలి అని చెప్పడానికి వీళ్ళెవరు సార్? అది ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ, ఆ చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ. ఇప్పుడు అక్కడ అన్ని కోట్లు పెట్టి ఆయన నిర్మించారు, అక్కడ సెక్యూరిటీకి అయితే ఏమి, మెయింటెనెన్స్కి అయితే ఏమి, ఇంతని నెలకి చాలా ఖర్చు అవుద్ది, ఆ ఖర్చులకి వాళ్ళు టికెట్ పెట్టుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, దాన్ని ప్రశ్నించడానికి వీళ్ళకి ఎటువంటి హక్కులు లేవు. మరి ఇప్పుడు ఆమెకి యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఆమె ఛానల్ని మానిటైజ్ చేసి ఆమె చేసేది ఏంటి, వ్యాపారం కాదా? మరి ఆమె కూడా యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ ఆపి తర్వాత ఈ మాట మాట్లాడమనండి. ఈమె రూపాయి ఖర్చు లేకుండా, ఈమె రూపాయి ఖర్చు పెట్టకుండా ఆమె పైత్యం అంతా యూట్యూబ్లో పెట్టి వ్యాపారం చేయడం అనేది ధర్మం అయినప్పుడు ఆయన అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆయన దేవాలయం నిర్మించి దాని మెయింటెనెన్స్ కోసం టికెట్ తీసుకోవడంలో తప్పేమి లేదు. తప్పే లేదండి. అసలు చూడండి, దానికి గద్దర్ గారు ఎలాంటి ఆన్సర్ చెప్పారు చూద్దాం. అది చాలా స్పష్టంగా ఉందా, వాళ్ళు ఎవరు చర్చ జరిగినప్పుడు నేనే పాట రాసి పాడుతున్నాను పాడా. చూసారా సార్, ఆమె ఇరికించాలని చూసింది అనమాట. అంటే మీరు పాట పాడితే మీ వీళ్ళకి మైలేజ్ వస్తుందనేసి మిమ్మల్ని పాట పాడమని మీరు బలవంతం పెట్టారంటే ఆయన ఏమంటున్నాడు చూసారా? నేను అట్లాంటిదేం కాదు, దీని గురించి డిస్కషన్స్ పిలిచినప్పుడు ఆ డిస్కషన్స్ లో నాకు వచ్చినటువంటి ఆలోచనలు వాటిని అన్నింటి నేనే పాడతా నేనే రాస్తానని ఆయన స్వచ్ఛందంగా ఆయనే చెప్పాడు. ఈవిడికేంటి నొప్పి నాకు అర్థం కాదు. అంటే ఆయనకి ఆయన పాట ఆయన రాసుకుని పాడే హక్కు ఆయనకి లేదా?
అసలు విషయం ఏంటంటే ఆయన డబ్బులు తీసుకొని పాటలు పాడే వ్యక్తిత్వం కాదు సార్. ఆయన ఒక ఉద్యమం కోసం ప్రజల చైతన్యం తీసుకొని రావడానికి పాటలు రాసిన వ్యక్తిని ఇన్ని రోజులు వీళ్ళు ఫ్రీగా వాడుకొని పాటలు పాడించుకున్నారు. ఇప్పుడు ఆయన ఆయన వ్యక్తిత్వాన్ని ఎంత కించపరుస్తుంది? మీకు డబ్బులు ఇచ్చారంట కదా పాట పాడడానికి, మీకు ప్రపోజల్ ప్రపోజల్ అంటే అదే మీకు ఇంత డబ్బులు ఇస్తాం పాడమని మిమ్మల్ని అడిగారంట కదా, అంటే ఎంత అవమానం సార్ అది ఆయనకి. బండినకి బండి కట్టి ఆ పాటలకి తర్వాత ఏం పిల్లలో వెళ్దాం వస్తా తర్వాత ఓ పోలీసు ఓడా పోలీసు ఓడి మరి ఈ పాటలన్నిటికీ ఎంత డబ్బులు ఇచ్చారు మరి వీళ్ళు? అది కూడా చెప్పాలి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారు మరి వాటికి? ఆన్సర్లు ఉండవు వీళ్ళ దగ్గర. ఆయన మనస్సాక్షికి అంగీకరించి ఆయన భగవత్ స్వరూపమైనటువంటి రామానుజాచార్యులు గారి దీని మీద ఆయన ఆయన చేసినటువంటి కృషి సంఘ ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణల మీద ఆయన ఉత్తేజం అయ్యి ఒక ప్రజా గాయకుడిగా పాటలు పాడితేనేమో ఈవిడికి నొప్పి వస్తుంది. ఇదెక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. సరే ప్లే చేయండి సార్. వాడు అవును కాదైతుంది కాదు ఆయన సమాధానం చెప్పగల ఆవిడ ఫేస్ చూసారు ఎట్లా అయిపోయిందో. ఎవరు నన్ను నెగోషియేట్ చేయలేదు అని అది నన్ను ఎవరు కూడా చేయలేరు అన్నప్పుడు ఆవిడ మొహం చూడండి ఎట్లా అయిపోయింది, కుంచుకుపోయింది, జీవోత్సవంలా తయారైపోయింది. ఇప్పుడు నేను రాసిన పాటలో ఎంత అర్థం ఎంత భావం ఉంటుందో మీరు ప్రేక్షకులందరూ కూడా వినాలి. ఆయన ఎంత తత్వంతో రాశాడో మామూలు విషయం కాదు సార్ ఆయన. ఎందుకంటే ఎన్నో విప్లవ గీతాలు రాసినటువంటి గద్దర్ గారు ఎంత సామాజిక చైతన్యంతో కూడినటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా ఆయన పాటలో రంగరించినటువంటి ఈ సన్నివేశం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఆ పాట ప్లే చేయండి. పరమాత్మని చూడనీకి జన్మ స్నానం ఒకటే అయితే జంజముతో జగడమేల. దేవుడు మనిషికి భక్తునికి గోడలేల గొడవలేల. మానవత్వమే మనిషి మతమని చెప్పినంత రంగయ్యో ప్రమాణుల జాతరకు ఉదంలో ఆ మొత్తం పాటలో సారం చూడాలి. ఆ వేదిక మీద అక్కడ రామానుజ దగ్గర ఆ రామానుజుని యొక్క ఆలోచన విధానమైన ఆ కంక్లూజన్ చెప్పండి ఆశ్లేష గారు. కంక్లూషన్ ఏం లేదండి. ఈ కుహన మేధావులు ఈ సూడో కమ్యూనిస్టులు వీళ్ళు ఎప్పుడు కూడా హిందూ ధర్మం మీద పడి ఆడవటమే, వీళ్ళకి వేరే పని పాట అంటూ ఏం ఉండదు. ఒక కవిని తనకున్న స్వేచ్ఛని కూడా వీళ్ళు హరిస్తున్నారు. మళ్ళీ అదే మనం వీళ్ళని అంటుంటే మా ఇష్టం మేము ఎట్లయినా మాట్లాడుకో మాకు మాకు భావ స్వాతంత్ర హక్కు ఉంది వాక్ స్వాతంత్ర హక్కు ఉందని తలపల్లి కబుర్లు అని చెప్తారు. అంటే ఈయన మీద ఎంత ప్రెషర్ పెడుతుందో ఆవిడ అర్థమవుతుంది ప్రేక్షకులందరికీ కూడా. కానీ అలాంటి వాటి వేటికి లొంగనటువంటి వ్యక్తి గద్దర్ గారు. హ్యాట్స్ ఆఫ్ గద్దర్ గారు. అదే నేను చెప్తాను. సరే సార్, హరి ఓం.